ఒక గొప్ప భక్తుడు చెప్పాడు ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు వాళ్ళని గూర్చి చెడుగా ఇతరుల ముందు మాట్లాడలేడు ఒక వ్యక్తిని గూర్చి మనం ప్రార్థన చేసామనుకోండి కన్నీళ్లతో అతన్ని గూర్చి వేరే వాళ్ళ ముందు బ్యాడ్గా మాట్లాడలేము నువ్వు అతన్ని గుర్చి చెడుగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే అతన్ని గుర్చి నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి వేరే వాళ్ళ ఆత్మీయ జీవితం బాగోలేదని నువ్వు మాట్లాడుతావు అసలు నీ ప్రార్థన జీవితం సరిగా లేదని వాళ్ళకు అర్థమవుతుంది వీడు అతన్ని గురించి ప్రార్థించిన వాడైతే ఇలా మాట్లాడడు కదా పరిశుద్ధాత్మ దేవుడే నీ నోటికి తాళం పెట్టేస్తాడు ప్రభా పలాన సహోదరుడు బలహీనంగా ఉన్నాడు బలపరుచు ఈ మధ్య ప్రార్థనకు రావట్లేదు అతన్ని ప్రార్థనకు నువ్వు రప్పించు వాళ్ళ ఇంట్లో సమాధానం తెచ్చే కన్నీరు గార్చి ప్రార్థన చేసేవనుకో ఎవరైనా అతన్ని గుర్చి చెడు మాట్లాడ నువ్వు ఖండిస్తావు బ్రదర్ మనకెందుకు ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడు ప్రార్థన చేద్దాం అంటావు తప్ప నువ్వు మళ్ళీ నీ మాటలు జోడించి కలిపి ఎక్కువ చేసి ఆ చెడును గూర్చి మాట్లాడవు గనక నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడాలి